గాయంతం త్రయతే యస్మాత్ గాయత్రీ తేన కథ్యతే. నిత్యం గాయత్రిని గానం చేసేవారిని గాయత్రీదేవి రక్షిస్తుంది అనేటువంటి ఈ శ్లోకం గాయత్రీదేవి యొక్క మహిమను మనకు వివరిస్తోంది. ముక్త విద్రుమహేమనీలధవళ ఛాయైర్ముఖై స్త్రీక్షణై యుక్తామిందు నిబద్ధరత్నమకుటా తత్వార్థ వర్ణాత్మిక గాయత్రీ గాయత్రీ వరదా భయాంకుశకశాం శుభ్రం కపాలం గదా శంఖచక్రమదారవిందయుగళం హస్తైర్వహంతీం భజే. ముత్యము, పగడము, బంగారము, నీలవర్ణము, తెల్లని వర్ణము, ఇటువంటి ఐదు వర్ణములతో ఐదు ముఖములు కలిగి స్త్రీక్షణై మూడేసి కన్నులు కలిగినటువంటి, చంద్రుని కూర్చిన రత్న కిరీటము కలిగినటువంటిది, తత్వార్థమైన అక్షరములే స్వరముగా గలదియు, ఇంకా వరదముద్ర, అభయముద్ర, అంకుశం, చిల్లకొల్లు, తెల్లని పుర్రె, గద, శంఖం, చక్రం, అలాగే రెండు హస్తములలో తామర పువ్వులు ధరించి ఉన్నటువంటి గాయత్రీదేవిని నేనెప్పుడూ నా మనసులో నిలుపుకొని ధ్యానించదను అంటూ ఈ శ్లోకంతో మనం గాయత్రీదేవిని స్మరించి ప్రార్థించవలెను. ఏ తల్లి అయితే తెల్లని జాజిపూలమాల ధరించి, తెల్లని స్వచ్ఛమైన వస్త్రమును ధరించి తన కరములందు వీణను వరదండను కలిగి ఉన్నదో, తెల్లని పద్మముపై కూర్చుని ఉన్న ఆ తల్లిని బ్రహ్మ, విష్ణుమూర్తి, శంకరుడు త్రిమూర్తులే కాకుండా నిత్యాది దేవతలందరూ కూడా పూజిస్తున్నారో, ఆ దేవి సరస్వతిని నేను ఎల్లవేళలందు కూడా పూజించి నాలో ఉన్నటువంటి జడత్వము, అజ్ఞానము అనేటువంటి వాటిని తొలగించుకోవాలని ఆ తల్లిని ప్రార్థించదను. యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రావృత యా వీణావరదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజిత సమాం పాతు సరస్వతీ భగవతీ నిశేష జాడ్యాల్పః. ఈ శ్లోకాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఏ జ్ఞాన సంపన్నమైనటువంటి కార్యం చేసేటప్పుడు కానీ, విద్య, వైద్య, కళ, వ్యాపార వృత్తిలో ఉన్నటువంటి వారందరూ కూడా పఠించి కార్యక్రమాలను ఆరంభించినట్టయితే చక్కని జ్ఞానం, తేజస్సు కలిగి రాణించగలరు. ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థుల చేత ఈ శ్లోకాన్ని ఎల్లప్పుడూ కూడా పఠింపచేయవలెను. నిత్యానందే నిరాధారే నిష్కళాయై నమో నమః. నిత్యానందే నిరాధారే నిష్కళాయై నమో నమః. విద్యాధారే విశాలాక్షి శుద్ధజ్ఞాని నమో నమః. విద్యాధారే విశాలాక్షి శుద్ధజ్ఞానై నమో నమః. నమో నమః. ఈ శ్లోకమును పఠించుచు నమస్కారము చేసుకున్న వారికి సమస్త విద్యలందు
సమర్థత కలుగుటే కాక సంపూర్ణంగా పాండిత్యం కలుగును అన్నటువంటి దాంట్లో సందేహమేమీ లేదు. అసత్యము నుండి సత్యమునకు, చీకటి నుండి వెలుగునకు, మృత్యువు అనే భీతి నుండి అమృతత్వ భావనకు జీవితము నన్ను నడిపిస్తుంది అనే భావనతో ఈ శ్లోకంతో ప్రార్థించుకొనవలెను. ముఖ్యంగా ఏ కార్యక్రమాన్ని మనం నిర్వహించినా ఆ కార్యక్రమం అనంతరము, అలాగే గురువులు విద్యార్థులకు విద్యాబోధన చేసిన అనంతరము ఈ శ్లోకము పఠించుకున్నట్టయితే ఆత్మవిశ్వాసము కలిగి విశ్వాసముతో మనం కార్యములను నెరవేర్చడానికి చాలా అవకాశం ఉంటుంది. అదే ఈ శ్లోకం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. ఆ పరమేశ్వరుడు మనలందరినూ రక్షించుగాక, మనందరినీ పోషించుగాక, మనందరికీ తేజస్సు నొసగి తేజస్సుతో జ్ఞానముతో పరస్పర ద్వేషము లేకుండా కలసిమెలసి పనిచేయుదుముగాక అనే భావన కలిగిన ఈ శ్లోకమును సామూహిక గోష్ఠి సమావేశాలలో, విద్యాభ్యాస సమయంలో గురు శిష్యులు కలిసి గానం చేసుకున్నట్టయితే సమైక్యతాభావం, ప్రశాంత భావం కలిగి చాలా నిర్మలంగా మనం ఆ గోష్ఠి కార్యక్రమాన్ని, విద్యాభ్యాస కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించుకొనవచ్చును.